गुड मॉर्निंग मैसूर डे 31 एंड इप्पुडु गोइंग कन्याकुमारी मैं वेल्लिपोतुन्नाम बट ऊटी वया ऊटी मीद नुंचि वेल्तुन्नाम इंका चेप्पालंटे असल नेनु फस्ट नुंचि एक्साइट अवुतुन्न रूट अन्नमाट इदि मुदुमलाय बंदीपूर नेशनल फारेस्ट अटुवैपु नुंचि वेल्तुन्नाम इप्पुडु మ్యాక్సిమం అది గట్టిగా డేంజరస్ రూటే బట్ ఏం చేయలేం ఇలా వెళ్తే 129 కిలోమీటర్స్ చుట్టూ తిరిగి వెళ్తే ఓన్లీ ఊటీకే 284 కిలోమీటర్స్ అన్నమాట సో మేము ఇది కూడా మళ్ళీ డైలీ మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకే రోడ్ ఓపెన్ మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ రోడ్ క్లోజ్ అన్నమాట మొత్తం ఫారెస్ట్ ఏరియా తమ్ముడు బ్యాక్ అండ్ ఇప్పుడు బైక్ మీద వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం ఆ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అది మ్యాక్సిమం చెప్పాలంటే ఆ జింకలు అవన్నీ ఇంకా పక్క పక్కనే తిరుగుతూ ఉంటాయి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ అది కార్ బైక్ మీద ఆ రోడ్లో ఓన్లీ మార్నింగ్ టైమే అలౌడ్ అంట ఫస్ట్ బందిపూర్ నేషనల్ ఫారెస్ట్ అదే రూట్లో నెక్స్ట్ ముదుమలై నెక్స్ట్ ఊటీ నెక్స్ట్ కోయంబత్తూర్ ఈవినింగ్ అలా కోయంబత్తూర్ అంటే ఇక్కడ మైసూర్ నుంచి కేరళ వెళ్ళాలంటే వయా కోయంబత్తూరే వెళ్ళాలి కోయంబత్తూర్ ఈజ్ తమిళనాడు సో ఇప్పుడు కర్ణాటక నుండి తమిళనాడు వెళ్ళి తమిళనాడు నుండి కేరళ వెళ్ళాలి సో అదన్నమాట వాళ్ళ రైడ్ వచ్చేసి మరి కొంచెం హార్డ్ వర్కే 200 కిలోమీటర్స్ ఎంటైర్ మొత్తం వచ్చేసి 130 కిలోమీటర్స్ ఏమో ఊటీ ఉంది బట్ అంతా 36 or 37 హెయిర్ పిన్ బెండ్స్ అన్నమాట సో మొత్తం చాలా స్లోగా వెళ్తూ ఉండాలి బాయ్ బాయ్ మైసూర్ అండ్ యాక్చువల్లీ నిన్నే వెళ్ళిపోవాలి మేము సో ఆ ఫారెస్ట్ అదే ఆ జూ మైసూర్ ప్యాలెస్ ఇదంతా తిరిగేపాటికి నీరసం వచ్చేసింది అండ్ అది కూడా రోడ్ 6 వరకే ఓపెన్ 6 తర్వాత క్లోజ్ అన్నమాట ఆ ఫారెస్ట్ రూట్ సో ఎందుకు వచ్చిన రిస్క్ మార్నింగే వెళ్దాంలే అని చెప్పి నిన్న రెస్ట్ చేసుకొని ఇవాళ వెళ్ళిపోతున్నాం అండ్ ఇవాళ నుంచి మ్యాక్సిమం ఎక్కడ 2 డేస్ స్టే చేయక తలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు దాకా అన్ని టూరిజం ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వెళ్ళాల్సినవన్నీ అలపూర సో అలపూర అలపి కూడా 1 డే ఉండి స్టే చేయాల్సిన ప్లేసే బట్ చూస్తా నెక్స్ట్ తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి నెక్స్ట్ డే ఇంకా మాది కన్యాకుమారి కాశ్మీర్ టు కన్యాకుమారి ఇంకా జస్ట్ 2 డేస్ టు రీచ్ అన్నమాట కన్యాకుమారికి చూద్దాం ఇట్స్ హ్యాపెన్స్ ఏమవుతుందో చూద్దాం ఇవన్నీ ఘాట్ రోడ్స్ ఇంట్లో వాళ్ళు మ్యాక్స్ భయపడిపోతున్నారు అయినా పర్లేదు ఇక్కడ దాకా వచ్చి ఏంది అది అయిపోవడం అని చెప్పి నేనే కొంచెం డైర్ తీసుకొని వెళ్తున్నా ఏంది ఇంకా రాలేదనుకున్నా గుంట్లు లెఫ్ట్లో ప్యాలెస్ మా రూమ్ నుండి స్ట్రైట్ వచ్చేస్తే అంటే ఈ ఊర్లో ఎటు నుంచి ఎటు సెంటర్కి వెళ్ళినా సెంటర్లో ప్యాలెస్ ఉంటుంది ఓ ప్యాలెస్ దిగింది ఇక్కడే ఆ ఫారెస్ట్ రోడ్డు త్వరగా క్రాస్ చేయాలి కదా సో అందుకని మేము చాముండి హిల్స్ అంట ఇక్కడ దగ్గరలో చాముండి హిల్స్ ఉంది సో చాముండి హిల్స్ ఒకటి స్కిప్ చేసేసాం సో డైరెక్ట్ గో టు బందిపూర్ ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ అండ్ మధుమలై ఫారెస్ట్ ఊటీ కోయంబత్తూర్ తమ్ముడికి పెట్రోల్ కొట్టేయాలి మొత్తానికి మైసూర్లో బిర్యానీ ఫేమస్ సాంబార్ ఫేమస్ ఉన్న 2 రోజులు ఇక్కడ బాగానే ఎంజాయ్ చేసాం అండ్ మంచి మంచి ప్లేసెస్ చూసాం చాలు ఇంతకన్నా ఏముంటుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ప్లేసెస్ ఉంటుంది కానీ ఆ ప్లేసెస్ చూడడానికి బాగుంటాయి కానీ ఫుడ్ అంటే నా వరకు నాకు ఎందుకు నచ్చలా ఇక్కడ మాత్రం ఫుడ్ నచ్చింది ప్లేసెస్ నచ్చింది అండ్ పర్లేదు కూల్ సిటీ ఇంకా ఏ రేంజ్లో అక్కడ ఫారెస్ట్ ఉందో అండ్ బైకర్స్కి మంచి అడ్వెంచర్ ప్లేస్ చెప్పాలంటే అండ్ ఇప్పటి వరకు ఐస్ దాటాము డిజర్ట్స్ దాటాము థర్డ్ డిజర్ట్ లాంటి డిజర్ట్స్ దాటాము చాలా ఘాట్ రోడ్స్ దాటాము
కానీ ఫస్ట్ టైం ఇప్పుడు అటు యానిమల్స్ ఇటు యానిమల్స్ మధ్యలో మేము. వాడు అన్నది ఏంటంటే అక్కడ ఆగి మీరు సెల్ఫీలు అలాంటివి ఏం దిగద్దు, యానిమల్స్ ఏ టైంలో ఎలా ఉంటాయో తెలియదు, ఇన్కేస్ ఓకే సెల్ఫీ అంటే పర్లేదు కానీ ఏమన్నా అటాక్ ఏనుగులు ఎలిఫెంట్ జోన్ ఉంటుందంట అక్కడ మాత్రం కంప్లీట్గా అసలు ఆగడాలు మాత్రం చేయకండి, రోడ్డు పక్కనే ఉంటాయి, సడన్గా వచ్చి గుద్దేయడం వాటికి అంత పని కాదు. మీరు బుల్లెట్ బండే కానీ అసలు అది ఒక కాలుతో అలా దొక్కిందంటే అది బుల్లెట్ ఎందుకు పనికిరాదు, అది ఆ రోడ్లో ఇంకేం చేస్తారు అక్కడ ఆగి వద్దొద్దు, అసలు యానిమల్స్ బాగా అటాక్ చేస్తాయి. సో అసలు అక్కడ ఆగొద్దు, ఈ 120 కిలోమీటర్స్ వరకు ఆ దగ్గరలో ఆగకండి అన్నాడు. అండ్ కర్ణాటక తమిళనాడు బోర్డర్ అనమాట అది ఆ ఫారెస్ట్లోనే. సో గట్టిగానే ఉంటుంది చెకింగ్. ఓహో మ్యాప్లోనేమో 120 చూపిస్తుంది ఊటీ, అక్కడ బోర్డు మీద చూడండి 150 ఉంది ఊటీ. సీరియస్గా చెప్పాలంటే వాటర్ బాటిల్ కూడా నాట్ అలౌడ్ అంట, ఇన్కేస్ మన బ్యాగ్లో కానీ మన బైక్లో కానీ కార్లో కానీ వాటర్ బాటిల్ ఉంటే కన్ఫామ్గా 1000 రూపీస్ ఫైన్ అంట. నిన్నంతా ఇదే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటూ ఉన్నా ఎక్కడికి వెళ్తే. అబ్బో బెంజెస్ఎల్ఆర్ మొత్తానికి 1000 రూపీస్ ఫైన్ అంట, ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమన్నా బ్యాగ్లో ఉన్నా ఫైనే. ఇన్కేసు ఇప్పుడు ఇటువైపు మైసూర్ పోలీస్ ఉంటారు, వీళ్ళు ఒక 100-200 తీసుకుని వదిలేసిన అటువైపు తమిళనాడు పోలీసు ఉంటారు నెక్స్ట్ గేట్ దగ్గర, వాళ్ళు ఏదో పట్టుకుంటే వదలరంట. అసలు చాలా సీరియస్ అంటే సీరియస్, అండ్ యానిమల్స్కి ఈ ప్లాస్టిక్ వల్ల ఏమాత్రం డిస్టర్బెన్స్ రావద్దు అని. సో చాలా రెస్ట్రిక్షన్సే ఉన్నాయి. రూమ్కి వచ్చేటప్పుడు క్యాబ్ ఎక్కాం కదా, క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు, వాడు డ్రైవరే కదా ఆల్మోస్ట్, వాడికి అన్నీ తెలిసే ఉంటాయి. సో వాడు చెప్పిన మ్యాటర్ అయితే ఇది. సో ఇదంతవరకు అక్కడ నిజమో కాదో చూద్దాం. వాడు మరీ ఎలా చెప్పాడంటే మేమేంటి బాడీ పెయిన్స్ హెడేక్ ట్యాబ్లెట్లు అవి కూడా ఉన్నాయి మా దగ్గర, అవి కూడా ఎందుకు పోయా మీ దగ్గర కావాలంటే మళ్ళీ కొనుక్కుందరు కానీ 10 రూపీస్ పెట్టి. వాడు అడిగితే ఇదేంటి అదేంటి అని, అబ్బా గోల గోల ఎందుకు వచ్చిందిలే సర్లే అని చెప్పి రూమ్లోనే పడేసి వచ్చాం. అండ్ ఇదే మైసూర్ ఎయిర్పోర్ట్, ఇదంతా ఇక్కడ చెట్లు చెట్లుగా ఉంది కానీ ఎయిర్పోర్ట్ మనలాగా సరిగ్గా కనపడట్లేదు. పక్కన ఎయిర్పోర్ట్ మైసూర్ అవుట్స్కట్ టోల్ గేట్ ఉంది కదా, ఆ టోల్ గేట్కి 500 మీటర్స్ ఆపోజిట్లోనే ఎయిర్పోర్ట్ అనమాట. తిరుగుకోండి టోల్ గేట్ 500 మీటర్స్ వెనకాల బ్యాక్ సైడ్ 500 మీటర్స్లో ఎయిర్పోర్ట్. ఒక 65 కిలోమీటర్స్ తర్వాత గుండ్లపేట్ అనే ఊరు వస్తుంది, అదేం గుండ్లపేట మరి గుండ్లపేట అంట. ఇప్పుడు ఆ గుండ్లపేట దాటాము అండ్ ఇక్కడ నుంచి సఫారీ రేంజ్ స్టార్ట్ అని వచ్చింది 295 కోయంబత్తూర్ 180 వెళ్ళాల్సింది కోయంబత్తూర్ 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 కోయంబత్తర్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ కోయంబత్తర్ ఓ ఆగుతా ఇప్పుడు టూరిజం లడక్ వెళ్తున్నాడు అనుకుంటా. సీనరీలు మొదలైపోయినాయి, ఫారెస్ట్ కదా తమ్ముడు భయపడ మాకరా జంతువులు చూసి, రోజు మమ్మల్ని చూస్తావు కదా మాకన్నా జంతువులు ఎవరుంటారు చెప్పు. సూపర్ ఉంది లొకేషన్, బ్లాక్ క్లౌడ్స్ బ్లూ స్కై రోడ్డు మధ్యలో గ్రీనరీ, కూలింగ్ ఎయిర్ చెప్పాలంటే అవుతాముడు. ఇక్కడ ఉన్న మొత్తం శాండిల్వుడ్ కానీ ఫారెస్ట్ కానీ అసలు డిస్ట్రిక్ట్ కానీ మొత్తం చామరాజ ఒడియారు వాళ్ళది. డిస్ట్రిక్ట్ నేమ్ కూడా చామరాజనగర్, అసలు మొత్తం వాళ్ళదే ఇక్కడ ఉన్న రాజులది అనమాట మొత్తం వ్యవహారం అంతా. ఈ చెట్లు కానీ అసలు ఏదైనా ఇక్కడ శాండిల్వుడ్ కానీ అసలు మైసూర్ అంటేనే శాండిల్వుడ్, మైసూర్ శాండిల్ సోప్ కూడా ఉంది మనకి. ఓ ఆత రాళ్ళు చూస్తున్నాడు కదా దీని మీదకి, బాబా 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 అటు చూడండి అసలు భలే ఉంది లొకేషన్.
వావ్ బందిపూరి సఫారీ లాడ్జ్ టగ్ మార్క్. ఓకే, ఈ హోటల్లో మీరు అంటే ఈ బందిపూరి ఫారెస్ట్కి వచ్చినప్పుడు ఈ హోటల్లో దిగితే ఈ సఫారీ బస్సెస్, ఇవన్నీ జీప్స్ వీళ్ళే ఫారెస్ట్లో తీసుకెళ్ళి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో తీసుకెళ్ళి దగ్గర నుండి మీకు టైగర్ని చూపిస్తారు. చాలా సేఫ్ అంటే చాలా సేఫ్. పర్ హెడ్ వచ్చేసి 600 to 700. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు మేము కావాలంటే. ఇదిగోండి ఒక బస్సు రివర్స్ వచ్చేస్తుంది, ఆల్రెడీ అయిపోయినట్లుంది, వాళ్ళు సైట్ సీయింగ్ చూసేసినట్లున్నారు. సో ఇప్పుడు కూడా వెళ్ళచ్చు, బట్ లేట్ అయిపోతుంది మాకు. ఇప్పటికే అంటే బొక్క ఈ వైల్డ్ లైఫ్, నేను ఆల్రెడీ లాస్ట్ జంగిల్ సఫారీ దిస్వే నేను ఆల్రెడీ ఒకసారి చూసేసాను, అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసేసాను ఈ ఫారెస్ట్లో. బందిపూర్ చేయలేదు కానీ ముదుమలే చేశాను. బందిపూర్ టైగర్ రిజర్వ్, వెల్కమ్ బందిపూర్ టైగర్ రిజర్వ్. ఓ ఓ, డోంట్ ఫీడ్ యానిమల్స్. మొదలు అయ్యా, అరే లాస్ట్ టైం కారు కాబట్టి కొంచెం డోర్లు ఉండేవి, కొంచెం సెక్యూరిటీ బాగుండేది. ఇప్పుడు బైక్ బాబు గట్టుకొచ్చి గుద్దిన కూడా అవతలు పడతాం వెళ్ళి. అరే నువ్వు భయపడ మాకు, నన్ను భయపెట్టు మాకు. అమ్మో మేము తప్ప ఎవరు లేరు, వీళ్ళెవరో బైకర్స్. సారీ చెయ్యి వేస్తే ఓలా. అమ్మో అందరు బస్సులే. శబరి బెంగళూరు టు ఊటీ బస్సు ఇది. మీ వన్ స్టెప్ ఫైర్. ఇన్కేస్ ఈ రూట్లో నుండి కాకుండా కనుక మీరు ఊటీ వెళ్ళడానికి ట్రై చేశారంటే 295 kilometers ఎంత వస్తుంది. ఈ రూట్లో అయితే 129 ఓన్లీ. ఇది ఈవినింగ్ 6 వరకే ఓపెన్ ఈ రోడ్డు. ఈవినింగ్ 6 తర్వాత యానిమల్స్ వాటి కొంపలకి వెళ్తూ ఉంటాయి కదా, ఆ వేలో మీరు వాటిని గుద్దేస్తారేనో, లేకపోతే అవి మిమ్మల్ని అటాక్ చేస్తాయేనో, ఎందుకు వచ్చిన రీజన్స్ అలో చేయరన్నమాట. ఈవినింగ్ టైమ్స్లో టైగర్ రిజర్వ్ ఏరియా, నో పార్కింగ్, నో పిక్నిక్, నో ఫోటో, నో లెటరింగ్. ఆహా, టైగర్ ఉండే ఏరియా అంట బాబా. సింగిల్ వే, వచ్చే వాళ్ళందరికీ ఆ రూట్ రా, వెళ్ళే వాళ్ళందరికీ ఈ రూట్, మనకే వాసిద్ది వాళ్ళకన్నా. స్పీడ్ బ్రేకర్లు మాత్రం చాలా హార్డ్ స్పీడ్ బ్రేకర్స్. కాజ్ అన్ ఎలిఫెంట్ జోన్, డో నాట్ స్టాప్, షెల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అటాక్ యానిమల్స్. వామ్మో, ఇన్ కేస్ అది అటాక్ చేసినా ఫారెస్ట్ వాళ్ళకి ఏమీ రెస్పాన్సిబిలిటీ లేదంట, ఎక్కడ ఆపద్దు అంటున్నాడు. బా ఏంలా, మామూలు రూట్లానే ఉంది, బట్ ముందు ముందు ఉంటాయి యానిమల్స్. మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది ఎగ్జాక్ట్లీ. కండిలో ఫుల్ పెట్రోల్ ఉంది. రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఇంకా ఆగడానికి ఎందుకు ఆగుతాం, వాడు అంత ఇదిగా చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఆగుతాం. అరే సైడ్లు చూడరా, నేనంటే ఇటో చూడాలి తప్పదు. నువ్వు చూస్తూ ఉండే ఏ ఒకటి కనపడతాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ జింకలు ఇలా పక్క పక్కనే ఉండే. ఉంచు ఉంచు, గూడాలూరు అంతే, గూడాలూరు అంటే ఆ స్పెల్లింగ్ కరెక్టే చదవకపోతే పెద్ద భూతే అది. ఎగ్జాక్ట్లీ, మేము ఇది కూడా కరెక్ట్గా దాటేస్తే అన్ని కండిషన్స్ ఆఫ్ రోడ్లో మేము తోలినట్టే. సిగ్నల్ పోయిందా? వెల్కమ్ టు బందిపూరా. ఒకసారి ఇక్కడ ఆగి
ఒక డ్రింక్ వాటర్ బాటిల్ తాగి జంపు మళ్ళీ ఆడడానికి ఉందా అబ్బా అరే అమ్మ డల్దా అంటే మొత్తం కూర్తాం ముళ్ళే మన ఎఫ్బిల్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా ఇంటి దగ్గరికి పూల్ వచ్చేస్తూ ఉంటుంది రన్నింగ్లో బైక్ వాళ్ళు వెళ్తుంటే బైకర్స్ మీదకి పూల్ అటాక్ చేస్తూ ఉంటుంది ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఇక్కడి నుంచి వచ్చినవి యా డైరెక్ట్ అసలు ఊరా ఈ కోళ్ళు ఎక్కడికో అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఏముంటుందా చూడడానికి అనుకుంటారు కానీ కొంతమంది అంటే నేచర్ ఎంజాయ్ చేసే పీపుల్ అయితే మీరు వచ్చేయండి అస్సలు డౌట్ లేదు ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ వైల్డ్ లైఫ్కి వెళ్ళచ్చు టైగర్ని అవన్నీ లైవ్లో చూడొచ్చు అసలు జూలో వాటిల్లో చూడటం కాదు ఓ లైవ్లో చూడొచ్చు అండ్ అసలు ఎంత ఫ్రెష్ ఎయిర్ ఎంత సూపర్ అన్నమాట ఇగో జింకలు ఇడుగో జింక తమ్ముడు ఇది ఇంత నేచర్ ఇంత క్లోజ్ గాల్లో ఉంటుంది ఇక్కడ మనకి అమ్మా ఇవన్నీ జింకలేరా ఇగో ఇక్కడ 3-స్టార్ హోటల్ ఉంది చెప్పాలంటే 5-స్టార్ హోటల్ కూడా ఉంది సో వాళ్ళు మొత్తం వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇండియాలో మంచి ప్లేస్ అబ్బా ఇదే నేను లాస్ట్ టైం వచ్చాము అలాగే అంటే ఇలా బైక్ మీద కాదు అలా వచ్చాము సో అలా వచ్చాము కాబట్టి నాకు ఇది గుర్తుంది రూటు లేకపోతే అసలు ఎదురా పెద్ద జింక అది వీళ్ళు ఆగి చూస్తున్నారు అదే చెప్పింది ఆడ ఆగి చూడొద్దు అని జింక తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారంటే పులి కూడా ఇక్కడే ఉంటుంది ఎందుకు వచ్చిందిలేరా బాబు 3-స్టార్ హోటల్ వచ్చేసి పర్ వన్ నైట్ 11,000 అంట విత్ సఫారీ విత్ వైల్డ్ లైఫ్ సఫారీ కలిపి 11,000 అండ్ 5-స్టార్ వచ్చేసి 18,000 హోటల్ పర్ నైట్కి వచ్చేసి అంటే ఇవన్నీ విత్ వైల్డ్ లైఫ్ సఫారీతో మిక్స్ చేసి ఫుడ్ ఇంక్లూడింగ్ ఆల్ పర్ వన్ డే పర్ 2 హెడ్స్ పాప ఎంత ఫ్రెష్ ఎయిర్ కూల్ క్లైమేట్ వీళ్ళు ఇన్ని స్పీడ్ వాకర్స్ ఎందుకు చేశారంటే మనం వెళ్ళే స్పీడ్కి అవి అడ్డు వచ్చేస్తే కన్ఫామ్ గుద్దేస్తాం అవి చచ్చిపోతాయి అందుకని నాకు తెలిసి నేను అదే అనుకుంటున్నా ఇదిగో లేకపోతే అసలు చూడండి నేనే ఆగట్ల ఇంకా బస్సులోళ్ళు కార్లలో ఎందుకు ఆగుతారు అసలు ఈ రోడ్లలో పంచర్లు అయినా బండి రిపేర్ వచ్చినా మామూలు బిస్కెట్ కాదు అసలు ఎవ్వరు అడగడానికి కూడా ఎవ్వరు ఉన్నాడు ఒకవేళ అడిగినా ఈ అడవిలో బుల్లెట్లు డ్యూక్లు పల్సర్లు ఇవన్నీ రిపేర్ చేసేవాడు ఎవడుంటాడు అసలు ఈ రోడ్లో ఎవడో ఒకడు కారు ఆపి అయిపోయింది ఎవడో ఒకడు కారు ఆపాలి కారు ఆపితే వాడు మెకానిజం తెలిసి ఉండాలి ఇన్కేస్ మెకానిజం తెలియకపోయినా వాడు మనకి హెల్ప్ చేసే అంత కెపాసిటీ ఉండాలి అంటే వాడు కారులో ఫ్యామిలీ ఉంటారు మనకు బైక్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఫుల్ బైక్ ఫుల్ కండిషన్ ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పెట్టుకోండి ఎందుకంటే ముందు చాలా ఊటీ అంటే ఈ ఫారెస్ట్ దాటేస్తాంలే కసేపు అయితే ఇదంతా 20 కిలోమీటర్స్ ఈ ఫారెస్ట్ మనం ఇది దాటేసిన తర్వాత మొత్తం హెయిర్ పిన్ బెండ్లే సో చాలా పెట్రోల్ లాగుతుంది బళ్ళు అయితే అంటే అప్స్ ఎక్కాలి ఫస్ట్ గేర్లోనే సెకండ్ గేర్లోనే మ్యాక్సిమం థర్డ్ గేర్ దాకా కూడా వెళ్ళాం మనం ఐ థింక్ సో అందుకని ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని బండి మంచి కండిషన్లో ఉంటే ఈ రోడ్లో అసలు భయమే లేదు మనకి ఏ అనుమతి రాకపోతే ఈ రూట్ కోసం పొద్దున్న ఇటువైపు లారీలు బస్సులు వాళ్ళు అందరూ మార్నింగ్ 6 నుంచే వచ్చేసి లైన్లో పెట్టేసి పడుకుంటారనమాట అంటే ఇంత షార్ట్ కట్ కదా మరి 130 కిలోమీటర్స్ షార్ట్ కట్
సో అందులోనూ ఎవరైనా వచ్చేదే టూరిజంకి ఇలాంటివి చూడడానికి. సో ఈ రోడ్డు మాత్రం మిస్ కాకండి, ఎందుకు అక్కర్లేదు మీకు. ఆఫ్టర్నూన్ 3 దగ్గర నుంచే గూగుల్ మ్యాప్ వేరే రూట్లో నుంచి చూపించేస్తుంది కూడా. సో మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మార్నింగ్ 8 బయలుదేరటమే. అటు ఇటు నుంచి కానీ ఇటు మైసూర్ నుంచి కానీ పొద్దున్నే డ్యూటీకి వెళ్తూ ఉంటాయి కదా, అటు ఇటు ఏమన్నా కనపడతాయేమో అని చిన్న ఆశ. జింకలు అయితే కనపడినాయి. వింటరాది థ్యాంక్ యూ వా. మరి అమ్మ బొమ్మ చూడయ్యా పైన నిజంగానే పూలెక్కిందో అన్నట్లుంది. ఈ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఇన్ కీపింగ్ ద పార్క్ క్లీన్. ఇస్ ఇట్ అగైన్ కర్ణాటక స్టేట్? వి లవ్ యూ. టెరిటరీ ఆఫ్ తమిళనాడు. ఎస్, ఇప్పుడే కర్ణాటక దాటేసాం, వెంటనే తమిళనాడు. వీళ్ళు మాత్రం వదలరు, గట్టిగా చెకింగ్ ఉంటుంది. తీసుకున్నాడురా మధుమల్లి టైగర్ రిజర్వ్. ఓహో, 30 రూపీస్ తీసుకున్నాడు. బండి లైసెన్స్ కాగితాలు అన్నీ చెక్ చేశాడు. సో ఇక్కడ నుంచి టైగర్ రిజర్వ్ అంట, దగ్గరలో ఎక్కడ ఆపద్దు అన్నాడు. ఫుల్ బేభత్సమైన వాన పడుతుంది. ఎంత వాన పడినా ఏమైపోయినా సరే వెళ్ళిపోండి ఉజ్జుకి, ఊటీ వరకు అసలు ఆగద్దు అంటున్నాడు. వామో, డోంట్ టీజ్ వైల్డ్ యానిమల్స్. వామో, వైల్డ్ యానిమల్స్ని టీజ్ చేయడమా? ఎవడైనా చేస్తాడా అది? అంతేలే, కారులో వచ్చేవాళ్ళు కన్ఫామ్గా వాటిని ఏదో ఒకటి గెలుపుతారు. ఓవర్ స్పీడ్ ఆల్సో పనిషబుల్. అక్కడ టైం కూడా నోట్ చేసుకున్నాడు వాడు. అంటే దీని ఎండింగ్కి వెళ్ళేపాటికి ఎంత స్పీడ్లో వచ్చామో అర్థమైపోద్దేమో. నెక్స్ట్ అక్కడ టైం నోటెడ్ చేసుకునేపాటికి. అండ్ ఇంకోటి, మేము ఒక 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ బ్యాక్ వచ్చామన్నమాట ఇక్కడికి. అప్పుడు ఈ రోడ్డు లేదు అసలు. ఈ రోడ్డు ఇలా లేదు అసలు. మొత్తం గతుకులు, గుంటలు. మా బాబాయ్ మరీ దారుణం. మినిమం 5-10 స్పీడ్ అంతే అప్పుడు మేము కారులో వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ అసలు రోడ్డు వెళ్ళిపోతున్నారంట. మొత్తం వైల్డ్ లైఫ్ కదా. సో మొత్తం అక్కడ ఎల్లో కలర్ లేదు కదా, దిమ్మ కనపడేపాటికి భయం వేసింది పూలు అనుకుని. వాళ్ళు ఒక 45 ఇయర్స్గా రోడ్డు వెళ్ళిపోతున్నాము అని చెప్పారనమాట లాస్ట్ టైం. ఎప్పుడు వచ్చినా రోడ్డు ఇదంతా గుంటలు, ఇలా ఉండేది కాదు రోడ్డు అసలు. మొత్తం గుంటలు, స్పీడ్ బ్రేకర్లు, మట్టి రోడ్డు. మళ్ళీ ఏదైనా యానిమల్ వస్తే స్పీడ్కి వెళ్ళడానికి కూడా ఉండేది కాదు. వామ్మో, అమ్మయ్యా జీవి వచ్చింది. అబ్బా అబ్బా, అంత ఫ్రెష్ స్మెల్లో ఒకసారి గ్లాస్ ఓపెన్ చేయాల్సిందే. అవునా? అమ్మా, ఎంత? 37. ఏం లేదు, ఇప్పుడు మ్యాప్ ఒక చోట లెఫ్ట్ దిక్కుతుందంట. అటువైపు వెళ్తే 35 అంట, స్ట్రైట్ లెఫ్ట్ వెళ్తే 75 అంట. గూగుల్ తెలివి ఇప్పుడు ఏం స్టంట్ లేట్లేదు కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్దరా బస్సు. ఓహో బాబోయ్, ఎంత భయంకరంగా ఉంది రా నాయన. వీడు ఇప్పుడు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు బస్సులో వాడు. మరి ఏం కనపడింది రా, అందరూ ఇంత స్లో అయి చూస్తున్నారు. ఏను కదుగో, వామ్మో కొమ్ము లేదురా నాయన, అంత ఉన్నాయి. ఎందుకు మొత్తం బస్సులు అన్నీ ఆగున్నాయి? రెస్టారెంట్ ఊటీకి లెఫ్ట్ అంతే అంతే. అంతే అంతే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ వెనకొచ్చి వస్తుంది.
उदू नाला है जीरो एलिफेंट कैंपिंग 8 AM ओरे ओरे इधर रोड इंका चाइन भयंकर తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నమలి 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 తమ్ముడు రే రోడ్ అంతా పీకాక్ సరే ఇదిగో ఇంకోటి ఓ ఆడెవరా నాయన ఆ చెరువు దగ్గర ఉన్నాడు చూడు మనిషి ఆహా ఒక మారుతి ఏంటన్నాడు సరిపోద్ది రోడ్లో సరిగ్గా చెప్పాలంటే ఓహో ఓన్లీ సెకండ్ గేరేనా ఓ రే 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 జంకల్ రా ఏ ఎవరో బైకర్ చూడు ఏమన్నా ఉందా గ్రీనరీ సి దరిద్రుడా ఏనుగు పేడ అంట ఎవడని చూసి ఏనుగు ఉందన్నా అని చెప్తాడు అమ్మో ఈ అడవిలో పులితమ్ముడు ఎక్కడ ఉన్నాడు ఎవరికి మేత వేస్తున్నాడు ఇవాళ అంతేగా అది బతకాలంటే రోజు ఏదో ఒకటి తినాలి అది ఏదో ఒకటి తినాలంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునేద్దే అండి ఏదో ఒకటి వేటాడటమే పులితమ్ముడు కొంచెం వెజ్ తింటాం నేర్చుకోమ్మా డైలీ మాంసం ఉంటే ఎట్టా చెప్పు ఓ బియర్ జోన్ రైన్ బీభత్సం పడుతుంది డ్యూటీలో ఉన్నాడు బైకర్స్ అందరూ ఏమో నార్మల్గానే వస్తున్నారు ఏం అడవట్లా కాళేశ్వర మార్కెట్లో రేట్లు మోసేవాళ్ళు వాళ్ళకి అడ్డం వస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సైడే సైడే అట్లానే అరుస్తారు వాళ్ళు సైడే సైడే ఓహో వీళ్ళు ఆగడానికి కాదు వీళ్ళు మరి నాకు వాటర్ బాటిల్ తీసుకోరా అక్కడి నుంచి కూడా తీసుకెళ్తారు వీళ్ళు వైల్డ్ లైఫ్కి లోపలికి తీసుకెళ్తారు ఆ జీబుల్లో ఎక్కించి పర్ హెడ్ 600 అంతా ఇక్కడ పులితమ్ముడు తినడానికి గాడిద ఉంది మేక పిల్లలు ఉన్నాయి మనుషులు ఉన్నారు మొత్తం అందరూ కాంబినేషన్లో ఇక్కడ ఉన్నారు అమ్మో నిన్న అందుకే స్కూల్కి వెళ్ళమంది పెండ వస్తుందా వచ్చేస్తుంది మీదకి మేక ఓహో ఇంకా ఊటీ 25 కిలోమీటర్స్ ఉందంట లైట్గా వాన పడుతుంది ఓ డిచ్చాక చెప్పాడు ఎవడో వాటర్ బాటిల్ ఇద్దాను అది ఇక్కడ పడేసాడు మళ్ళీ ఓహో ఇక్కడ మళ్ళీ ఇల్లు ఉన్నాయంటే ఇక్కడ అసలు పిల్లలు ఉండదు మామూలు లొకేషన్ బాబు నేను అందుకే అలా ఉంది లాంగ్వేజ్ వాన వాలా వాన ఉదయం దగ్గర పేరు బెల్ల ఉంది బాబా బాబా ఏమన్నా ఉందా గ్రీనరీ ఓకే దారిలో చిన్న 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 ఉంటాయి కానీ
సీజనల్ టైంలో అయితే గట్టిగా వాస్తుంది, సమ్మర్లో గట్టిగా వస్తారు ఇక్కడికి. ఇప్పుడు ఒక చోట ఆగి జింకలు కనపడితే ఎస్ఎల్ఆర్తో తీసాను, ఒక డిఎస్ఎల్ఆర్తో ఒక రెండు మూడు షాట్లు తీసా. ఎందుకులే అని భయం వేసింది, మళ్ళీ ఇంక వెళ్ళిపోతున్నా. భయపడకపోతే ఎలా అండి, కూలండి బాబు. అసలు ఒక అడ్డ చెప్పాలంటే ఊటీ వెళ్ళి కుదురుతుంది, కానీ ఇక్కడ డ్రోన్ షాట్ తీయాలని ఉంది. అక్కడేమో ఊరు వచ్చింది, ఇప్పుడు మనం అక్కడ పెడితే మొత్తం అక్కడ గుంపు కూడిపోయినా ఇదేనన్నా అడుగుతానే, అక్కడ మొత్తం జనాలు గుంపు కూడిపోతారు. మళ్ళీ ఎవడో ఒకటి చూసి ఇది పర్మిషన్ ఉందా ఇదని అడుగుతారు. ఎందుకు వచ్చింది ఫ్లైట్, మంచు పడుతుంది. ఇందాక నుంచి వాన్ అనుకుంటున్నా కానీ మంచు పడుతుంది గట్టిగానే. పులితమ్ముడు ఎక్కడన్నా తెలిసిపోతే అది వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్లో బ్రేక్ ఒకటి టైట్ చేపియాలా, ఏ పావురం సౌండ్ పిచ్చుకోల సౌండ్ వస్తుంది. ఇటేదో పెట్టి ఉందిలే అనుకొని ఇంకా పులితమ్ముడు ఇటు వచ్చినా వచ్చేస్తాడు. తమ్ముడు ఎలా ఉంది రా ఫారెస్ట్? మై గాడ్, వెనకాల కూడా ఎవరు రాట్లా. ఓ చూ ఆవులు, బాబా బా ఈ రోడ్డు, ఆ మేఘాలు, ఆహా ఏమన్నా ఉందా? వేరు 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 వేరు, ఎంత హ్యాపీ నుంచి ఉన్నాడు ఆయన పెద్ద ఆయన. అయితే ఏం కాదు, బా 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 బా. ఓహో మొత్తం మబ్బుల్లో. ఓహో అప్పుడు మబ్బుల్లో కాదు, అప్పుడు కిందకు కూడా చూడాలి. బా అబ్బా అబ్బా అంతే, ఇంక ఈ రోడ్డు అంతా నేను అబాబా బాబా 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 అంటానే ఉంటానేమో. ఇంకా అలా ఉంది మరి ఏరియా, ఏం చెప్తాం. ఫుల్ గ్రీనరీ, ఆ పైన చూడండి అసలు మరీ దారుణం. ఉదాగాయ్ సబ్ డివిజన్, దిస్ ఈజ్ బయోస్పియర్ రిజర్వ్ కన్జర్వేట్, దిస్ ఈజ్ బయోస్పియర్. రోడ్డు చూసారా తడిచిపోయింది మంచుకి ఆల్మోస్ట్. అరే అరే గూస్బంప్స్ రా, లెగిసిపోయింది అమ్మా నెమలి. ఒకసారి అప్పుడే ఎగరాలే నువ్వు, వామ్మ. ఓ పక్కన ప్రతి 5 నిమిషాలకి ఒకసారి మర్చిపోయినా సరే టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ అని గుర్తు చేస్తా ఉన్నారు. ఆ టైంలో ఒకటి ఇలా ఎగిరితే వామ్మో చూ, ఇంత పైకెక్కా చూడు. ఇంకా
25 ఎయిర్ బిన్ బెడ్స్ ఆ ఆ ఆ ఇప్పుడు 24 ఇంకా ఊరికే అటు పక్క మొత్తం ఊటీ కనబడుతుంది కదా, అదే ఊటీ అసలు వెళ్ళాల్సింది. ఊరికే ఒక ఒక 3-4 షార్ట్స్ తీసాం డిఎస్ఎల్ఆర్లో. నేను డ్రోన్ లేడని ట్రై చేస్తున్నా కానీ అసలు హిల్ మౌంటైన్ ఏరియా అని సంథింగ్ ఏదో వచ్చేస్తుంది దాంట్లో. మ్యాక్సిమం సెకండ్ గేరు, సో థర్డ్ గేర్ కూడా వెళ్తున్నా. స్ప్రింగ్ ఊడిపోయింది సైడ్ స్టాండ్ ది. తీది ఇప్పుడు ఇదిగోండు. అరే నీ బండి పెట్టుకుంటాను, అది వచ్చిగా పెట్టం. ఒకసారి నువ్వు బండి పెట్టుకో, నేను పెడతా ఉండి పట్టు. ఏదది
ఇక్కడ ఎక్కడ ఉంటుంది రా ఇది షూట్గా. అమ్మా మొత్తాన్ని సెట్ అయింది అమ్మా స్టాండ్ తల్లి. అమ్మా ఓ ఓ అమ్మా ఈ చెట్టు గుర్తుపెట్టుకోరా ఇక్కడంతా ఒక పావుగంట సేపు గట్టిగా పనిచేసాం. ఆ స్టాండ్ స్ప్రింగ్ కూడా పోయింది. తమ్ముడికి మాత్రం వాళ్ళు గట్టి పని అయింది. మో బాగా హెవీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అది దారిలో చూసారా అసలు అది వాన కాదు మంచు. ఇంకా అక్కడ వాన పెడితే ఇంకా జారుతాయి అన్ని కార్లు అన్ని. జస్ట్ మంచు అంతే కింద నుంచి చూస్తా ఉన్నా ఏంది అక్కడ అంత మబ్బు పెట్టింది కానీ చూస్తే వాన ఏం కాదు అది మెల్లగా మంచు మంచు అవి వచ్చింది అంతే. ఫుల్ కూలింగ్ అబ్బా. ఫైనల్ హెయిర్ పిన్ బెండ్ అటు నుంచి వచ్చే వాళ్ళకేమో ఇది స్టార్టింగ్. ఫారెస్ట్ స్మెల్ బా మన ఇంటి దగ్గర గట్టిగా చెట్లు పెంచి మనం కూడా చెట్లు నరుక్కుండా ఉంటే మన ఊర్లు కూడా ఎలాగే ఉండేవేమో. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది ఎందుకు ఇక్కడే చెట్లు ఎక్కువ ఉంటే ఎందుకు మన వైపు ఉండవు అంటే మన వైపు నరికేసుకుని మంచాలి సోఫాలు చేసుకుంటాంగా. వీళ్ళేమో ఎక్కువ నరుక్కోరు పాపులేషన్ తక్కువ కాబట్టి తక్కువ. అయ్యా వచ్చామయ్యా ఊటి. అండ్ ఇక్కడ ఊటీలో బాగా ఫేమస్ క్యారెట్. క్యారెట్లు కీరా దోశ ఒక్కొక్కటి ములక్కాడ అంత ఉంటుంది రియల్లీ చెప్పాలంటే. అంటే అంత హైబ్రిడ్. చాక్లెట్ మ్యూజియం ఇక్కడ బాగా చాక్లెట్ ఫేమస్. చాక్లెట్ బీన్స్ ఒకటి మన ఇండియాలో ఒకటి ఊటీ దగ్గర నుండి అండ్ ఇంకొకటి వైజాగ్. ఓ చాక్లెట్ ఇంటర్నేషనల్ వరల్డ్ సప్లై అవుతుంది ఇక్కడి నుంచే చాక్లెట్. కీస్ హోటల్ అంట. ఫుడ్ చాలా బాగుంది. ఓ బయట వాన మామూలుగా పడట్లా బో బాగానే పడుతుంది వాన. అంటే ఇక్కడ ఇప్పుడు 15 degrees ఉంది. ఇక్కడ ఇక్కడ రెస్ట్ తీసుకోవాలంటే కన్ఫామ్ మినిమం హోటల్ ఎత్తుక్కొని అన్నీ దిగబడి బోల్ టైం అయిపోతుంది. సో అర్జెంట్ ఇక్కడ నుంచి 85 kilometers దూరంలో అదే మాకు దారిలో పరిచయం అయ్యాడు కదా కేటీఎం డ్యూక్ డానీ వాడి ఇల్లు ఉంది. సో వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ కోయంబత్తూర్లో హోటల్ తీసేసుకుంటే సో వాళ్ళు 100 kilometers ముందుకు వచ్చినట్టు ఉంటుంది రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది. ఈ వాన్లో ఇక్కడ వీకే ఏం లేదు ఎలాగో. అసలు నాకు హెల్మెట్లో ఉఫ్ అంటే అసలు మొత్తం ఫాగే మూసుకుపోతుంది. ఓకే లెట్స్ గో. కీస్ హోటల్ అంట భలే ఉంది. ఇక్కడ ఫుడ్ ఫిష్ ఫ్రై చెప్పాము చికెన్ బిర్యానీ చెప్పాము బాగుంది హోటల్. లెఫ్ట్ లెఫ్ట్. ఓహో ఇప్పుడు పడుతుంది వాన. ఇందాకా మంచు పడి ఏం కనిపించట్లేదు కదా. మీకు ఎలా కనపడుతుందో హెల్మెట్లో మాకు కూడా అలాగే కనపడుతుంది. అండ్ రోడ్ అయితే నైస్ అంట. కొంచెం ముందుకెళ్తే కొంచెం ఒక 6 or 7 హెయిర్ పిన్ పిన్స్ అంట అంతే. అబ్బో ఓహో ఆఫ్టర్ లడక్ తర్వాత మళ్ళీ ఇంత కూలింగ్ ఇక్కడ చూడడం బాబు. 15 degrees ఈ వానకి చల్ల గాలి తగిలితే ఇంకా చూసుకోండి మామూలుగా లేదు. ఓహో అదే 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 లడక్లో కూడా ఇంత లేదు అసలు. ఓ
నీళ్ళు గట్టలు కట్టేస్తున్నాయి అసలు. యాక్చువల్లీ ఇక్కడ స్టే చేయొచ్చు బట్ బడ్జెట్ ప్రాబ్లం అంతే. కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా 5 or 6 స్టాప్స్లో మేము ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాం. జస్ట్ ఇంకా ఈ క్రాసింగ్ అంతే 2-3 ఇంకా 2-3 స్టేట్స్ ఉన్నాయి అంతే. ఇది అంటారు కదా వచ్చిన ప్రతి ఊర్లో ఆగిపోతాయి అలా. బట్ ఊటీలో ఆగి చూడొచ్చు ప్లేస్ అయితే, ఆగి చూసే ప్లేస్. కపుల్స్ వీళ్ళందరూ అయితే కన్ఫామ్, అదే సైడే కదా కపుల్స్ వీళ్ళందరూ అయితే కన్ఫామ్ 2-3 డేస్ స్టే చేస్తారు ఇక్కడ. అంటే మనకి ఇప్పుడు దాకా ఇండియా మొత్తం తిరుగుతున్నాం కదా, సో దాంట్లో పోల్చుకుంటే అసలు ఇది ఇంకా దీన్ని బైపాస్ కింద వదిలేయడం బెస్ట్. మధ్యలో ఒక స్టాప్ ఫుడ్ స్టాప్ కింద పెట్టుకున్నా దీన్ని అయితే. ఊటీలో ఉన్నామనుకోండి నెక్స్ట్ కోయంబత్తూర్లో ఆగాలి. ఎందుకు ఆగాలి అంటే మరి డానీ మన ఫ్రెండ్ అక్కడ లడాక్లో పరిచయం అయినాడు దాకా, బ్రో రెండు బ్రో రెండు బ్రో అని బయటనాడుతూ, అంటే వాడు మాత్రం రావాల్సినాడు. వాడు బైక్ ప్రాబ్లం వల్ల వాడు రాలేకపోయాడు కదా, సో మేము తిరిగి తిరిగి వస్తున్నాం కదా, సో వెల్కమ్ చెప్తున్నాడు అనమాట. అలా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా, సో అదేదో డానీ గారి దగ్గర స్టాప్ వేసుకోవచ్చు కదా అని సూపర్ స్టాప్ అంతా డానీ గారి దగ్గర వేస్తున్నా. వర్షం పడుతుంది, నేను పక్కన ఆగారు తమ్ముళ్ళు గురం తమ్ముళ్ళు. ఈ వానలో డ్రోన్ షాట్ అయ్యాలా వద్దా? రే 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 తమ్ముడు ఏంద్రా పొగ, హెల్మెట్లోకి పోతాను వీడు పొగ అంట. హెబ్రాన్ స్కూల్ అంట, యా మొత్తం కరిసింది వీడి అబ్బా. బాబో మామూలు ఫీల్ అయ్యట్లేదు. ఇంతవరకు షూస్లో వాటర్ వెళ్ళా, అది లక్. కొదక మండలం మున్సిపాలిటీ, థ్యాంక్ యూ ఇజ్ ఇట్ అగైన్ కూనర్, థ్యాంక్ యూ ఒకటి. అరే అబ్బా అబ్బా అదిరింది గట్టిగా, అదిరింది అయ్యా చంద్రం మళ్ళీ. ఓహో సూపరే. అరే ఎట్రా ఊరి పేరు తంగడు, ఎంత చెత్త తాగడు. ఓహో గట్టి పడుతుంది వాన, మామూలు కూలింగ్ కాదు. ఇంటికి అలా ఫస్ట్ కస్టమర్స్ మేమే, మాకే పెట్టాడు ఫుల్ హీట్ అన్నమాట. అమ్మమ్మ అసలు కానీ టచ్ చేస్తానేమో అసలు ఎంత చల్లగా ఉందో. ఒక పక్కన పొగలు వస్తున్నాయి, వీడియోలో కూడా చూపించా కదా పొగలు వస్తున్నాయి. అయినా సరే అంత ఇంకా అర్థం చేసుకోండి, అంత కూలింగ్ ఉంది. బాగుంది కదా మంచి మంచిగా పడుతూ. చష్మబద్దు అసలు రోడ్డే కనపట్లా. ఓహో ఇది ఇది అడ్వెంచర్ అంటే, ఇది అడ్వెంచర్ అంటే ఈ కూలింగ్ తట్టుకుంటూ ఈ 85 కిలోమీటర్స్ వాసిద్దామో నాకు తెలిసి. ఇవాళ రేపు ఎలాగో రెస్టే కాబట్టి 85 కిలోమీటర్స్ ఎలాగోలా దోలేయాలి. 49% ఉందిరా ఇంకా. హెల్మెట్ చూడండి ఎలా అయిందో, ఏం కనపట్లే హెల్మెట్ లోపల నుంచి. ఇప్పుడే కొంచెం వాన తగ్గింది, వామ మామూలు కూలింగ్ లేదు. 15 డిగ్రీస్ కూలింగ్కి ఈ వానకి సెట్ అయిపోయింది మాకు. ఇంకా 60 కిలోమీటర్స్ ఉందంట. మళ్ళీ పెరిగిపోయింది వాన, ఎవరు వెళ్ళిపోతున్నారు. విడిగానే విడిగానంటూ
వెనకాల కూర్చోలేకపోతుంది, తిరిగి కొద్దిసార్లు అయ్యారు వాళ్ళు. మేమున్న దారిలో కాఫీ చేసి అక్కడ రాయాలి. అక్టోబర్ నవంబర్ టైంలో ఊటీ ట్రైన్ చుట్టు వీటిలో ఇలా ఉంటాయి అన్నమాట. అందరూ ఒక లైన్లో అలా వెళ్తున్నాం అంతే. ఎవరే హెల్మెట్లో పడింది వీడు పొరదంతా. ఓహో చెట్టు పడిపోయింది. గిరచిపోతాం పిల్ల. ఆహా బస్తమ్ముడు. యాక్చువల్లీ క్యాబ్ విడిపి పట్టాలి నేను. మేము మాట్లాడుతుంటే నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి, హెవీగానే వస్తున్నాయి గట్టిగా. రే లారీ ఒకసారి నువ్వు సైడ్ ఇస్తే అంత ట్రాఫిక్ ఉందరా, అందరు వెళ్ళిపోతారు. ఓ కోతమ్ముళ్ళు లొకేషన్ మాత్రం ఎరగొట్టేసింది, బట్ వానలు పట్టమే కొంచెం దాట్ ఆఫ్టర్నూన్ 1:00 అయింది అంతే టైం. అంత కోసం అవసరమవుతాడు ఇద్దరం గుద్దుకుని పడే వాళ్ళంగా. అందరు ఇంజన్ల నుంచి పొగలు బలి వస్తున్నాయి బైకుల్లో. పలక్కడ్ అంటే కేరళనా? అదే కేరళ అక్కడ, అదే అక్కడ విన్నా అనుకుంటున్నా. పలక్కాడు కేరళ అందరూ వస్తే కేరళ సూపర్ ఫాస్ట్ వస్తా. వీడు అన్న వీడిని ఎక్కించుకెళ్ళలేదు బాబు, ఇది అసలు ఆగట్లా. అంత వాటర్ ఫ్లో వస్తుందో చూడండి ఇక్కడ. ఓ తమ్ముళ్ళు వాన్లో కూడా అల్లరా, బ్లైండ్ కవర్స్ యూజ్ హార్న్. వావ్ దిగిపోతున్నా. ఏయ్ ఓహో
అలా ఉంది. తడిస్తే తడిసాంలే, మంచి మంచి బ్యూటీ స్పాట్స్ చూసాం అయ్యా వాళ్ళైతే. ఓహో చెన్నై ట్రాఫిక్ కూడా వస్తుందిగా. అడుగు డ్యూక్ బండి. ఏదే 48 48 ఇడు అనుకుంటారా?